బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్ ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నుంచి కూడా ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని అయ్యన్న పాత్రుడు అన్నారు. సోమవారం మీడియాకు పంపిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ జైలు బుద్ధులు పోలేదు అని అయ్యన్న పరిహాసం చేశారు. ఇసుక దగ్గర నుంచి మద్యం వరకు కూడా జేటాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని అన్నారు. నిత్యావసర ధరలు పెంచి ప్రజలు మొయ్యలేని భారాన్ని వేశారన్నారు. 2 సంవత్సరాలు పూర్తి అవ్వకముందే 240,000 కోట్ల అప్పు రాష్ట్రంపై చేశారని, ఇంత అప్పు చేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో నేనెప్పుడూ చూడలేదని ఆయన విస్తుపోయారు. ప్రజలు మా పక్క ఉన్నారని అంటున్న నర్సిపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు సవాల్ విసిరారు. ప్రజలు మీ పక్కన ఉంటే స్థానిక ఎన్నికలకు ఎందుకు వెనకాడుతున్నారో అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ముందు నుంచి కూడా ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పి అనేకమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా అతనికి ఇంకా జైలు బుద్ధులు పోలేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో పథకం పెట్టడం, ఆ పథకం పేరు చెప్పి దోచుకోవడం, గతంలో అన్నీ చెప్పాను మీకు. ఇసుక దగ్గర నుంచి అన్నీ మీకు తెలిసిన విషయం. ఈవేళ విస్కీ దగ్గర నుంచి అన్నీ కూడా జే ట్యాక్స్ అని వేసి మొత్తం ట్యాక్స్ అంతా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఏర్పాటు చేసుకున్నారు. గతంలో మేము ఎప్పుడు చూడలేదు అంత దోపిడీ జరుగుతుంది. ఈవేళ నేను నిన్న కూడా చెప్పాను, నేను ప్రెస్ మీట్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కానీ, ఐరన్ కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఇవన్నీ కూడా విపరీతం ధరలు పెరిగాయి. ప్రజలు మొయ్యలేని భారం పోసేశారు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. ఈవేళ గతంలో నేను చాలా ముఖ్యమంత్రితో పనిచేశాను, కేవలం 2 సంవత్సరాలు పూర్తవకముందే 240,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. దోబరా ఖర్చు, అనవసరమైన ఖర్చులు, ఖర్చులు పెట్టి విపరీతం అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీరు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎప్పుడు చూసినా డబ్బా కొట్టుకోవడమే. ఏంటి మా ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, 90% ప్రజలు మాతోటే ఉన్నారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు నర్సీపట్నం ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఓ జనం అంతా మాతోటి ఉన్నారు, బ్రహ్మాండ స్కీములు చేస్తున్నామని. మరి ఎమ్మెల్యే గారు మీకు అంత నమ్మకం ఉంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారండి? భయమా? ప్రజలు సాక్షి పెట్టి కొడతారనేటువంటి భయమా? మరి అంత నమ్మకం ఉంటే మీ ప్రభుత్వం మీద, మీ ముఖ్యమంత్రి మీద ఎన్నికలు పెట్టండి. ఎందుకు పెట్టరు? పనికిరాని సాకులు చెప్తారా? కరోనా అంటారా? ఆ రోజు కరోనా ఉందరా బాబు, ఎన్నికలు వద్దంటే పెట్టు పెట్టండి మీరే అన్నారు. ఈవేళ ఎన్నికలు పెడతామో అంటే కరోనా ఉందని మీరే మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగట్లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరగలేదా? జమ్మూ కాశ్మీర్లో మరి మాలమూర ఏరియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ఎన్నికలు జరుగుతున్నాయే? మరి దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే ఆఖరికి అమెరికాలో కూడా ఎన్నికలు జరిగాయే, మరి మన ఆంధ్ర రాష్ట్రం చేయడానికి మీకు భయం ఏంటి? భయం, ప్రజలు తరిమి కొడతారన్న భయం. మీరు చేసిన పథకాల మీద మీకు నమ్మకం లేదు, మీ నాయకుని నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు. ఉదాహరణకి టిట్కో హౌసులు ఉన్నాయి, ఇది ఎవరిచ్చారా ఇల్లు? కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లక్షలాది ఇల్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా నర్సీపట్నంలో కూడా 2,992 ఇల్లు ఇచ్చాం, టిట్కో హౌస్, బ్రహ్మాండ హౌసెస్. మరి హౌసెస్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు? 18 నెలలు అయింది, 85% పూర్తయిపోయింది, టాటా కంపెనీ వాళ్ళు కట్టారు. అది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు మళ్ళీ వేరే ఎలక్షన్ మీద మోసం, రూపాయికి ఇల్లు ఇస్తానని నాళ్ళు మళ్ళీ మోసం. కండిషను ఏంటి? 300 చదరపు అడుగులు ఉన్న వాళ్ళకే రూపాయికి ఇస్తాడట, మిగతా వాళ్ళకి ఇవ్వరట. అంటే మీరు ఏంటి, 15% మందికే ఇల్లు ఇస్తారా, 85% మందికి ఇల్లు ఇవ్వరా? ఇది మోసం కదా. ఎన్నికల్లో మీ నాయకుడు వచ్చి నర్సీపట్నం ఏం మాట ఇచ్చాడు? మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాను, లోన్ ఎంత రద్దు చేస్తాను. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు ఎమ్మెల్యే?
ఎందుకు మాట్లాడు బొత్త సచ్చినారాయణ ఇప్పుడు ఎందుకు మాట్లాడు ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పారు ఓ ముందు సొల్లు కపులు చెప్పడం కాదు వారు అరికాతలు బొరకాతలు చెప్పడం కాదు ప్రెస్ మీట్లో మేము అడిగిన దాని సూటిగా సమాధానం చెప్పు మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది చేస్తారా చేయరా మీరు చెప్పండి చేయకపోతే ఎందుకు చేయట్లేదు పూర్తైన ఇల్లు ఎందుకు ఇవ్వట్లేదు